మేం రాగానే మిత్తితో చెల్లిస్తాం కేటీఆర్ కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ హెచ్చరిక కాంగ్రెస్ కు సాయం చేస్తున్న డెబ్బై ఐదు మంది జాబితాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు అందజేశారు వారిలో కొందరిని స్వయంగా కేటీఆర్ఏ బెదిరిస్తున్నారు అంజనీ కుమార్ ను తొలగించాలి రేవంత్ హస్తంగూటికి ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ రామ్మోహన్ మాజీ మావోయిస్ట్ అశోక్ మరికొందరు నిన్న ఎల్బీ నగర్ బిఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పార్టీలో చేరారు మరి ఎట్లా మరి టికెట్ మాకు అన్యాయం చేయద్దని ఆమె వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగినట్టున్నారు రేవంత్ని నాకు సంబంధం లేదు నేను ఏం చేయలేను మొత్తం హైకమాండ్ అని నేను అక్కడే ఉన్నా సో మరి ఆ టికెట్ వస్తుందా ఎవరికి వస్తుందా ఎలిబిన గారు అన్నది చూడాలి మధుయాస్కి గౌడ్ కన్ఫామ్ అయిందని ఒకటి ఒక వార్త వస్తున్నది మరి క్లారిటీ లేదు కాంగ్రెస్కు సాయం చేస్తున్న డెబ్బై ఐదు మంది జాబితాను తయారు చేసిన కేటీఆర్ దాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చారు వారిలో కొందరిని కేటీఆర్ఏ స్వయంగా బెదిరిస్తున్నారు బిడ్డా కేటీఆర్ గుర్తుపెట్టుకో నీ అధికారం నలభై ఐదు రోజులే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఆ వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం అని రేవంత్ హెచ్చరించారు కాంగ్రెస్ కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అసంతృప్త నేత గణేష్ పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రామరెడ్డి కుమారుడు కమతం శ్రీనివాసరెడ్డి తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ డిసిసి మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి మానకొండూరు ఎంపీపీ ముద్దసాని సులోచన భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మాజీ నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతుతో పాటు పలువురు నేతలు గురువారం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది మరో నలభై ఐదు రోజుల్లో తమ పార్టీ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయి అప్పుడు అధికారులందరి సంగతి తేలుస్తామని వారికి సై వారికి సైతం మిత్తితో సహా ఇస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వారిపైన కాంగ్రెస్ నాయకుల ఫోన్లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నిఘా పెట్టారని ఆరోపించారు ఎన్నికల నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ను ఆ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది అరవింద్ కుమార్ జయేష్ నంజన్ సోమేష్ కుమార్ వంటి అధికారులు అడుగుతున్నారని విమర్శించారు వందల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరు వందల కోట్లు ఆరు గ్యారంటీల మీదనే సంతకం పెడతాం అధికారంలోకి రాగానని చెప్తున్నారు ఇట్లా నిన్న కొంతమంది నాయకులు అటెండ్ అయ్యారు